మల్లయ్య మామ కేంద్ర ఇంట్లో కూర్చొని పైకం సంపాదిస్తాడు, ఉన్న భూమంతా కౌలుకే ఇచ్చే, అటు రైతు బంధు వస్తేనే ఉండే, ఇటు కౌలు పైసలు రానేవట్టే. ఇక పనిచేయాల్సిన బాధేముంది? గా సత్తయ్య తాత కథ కూడా గట్లనే ఉన్నది. 2 ఏళ్ళు పడ్డ రైతు బంధు పైసలతోని కొత్త కారు కొన్నాడట. కృష్ణయ్య కాక మొన్ననే గా పైసలతోని కొడుకుని అమెరికాకు పంపిండు. ఇగో మొన్నటి దాకా గిట్లనే అనుకున్నారు, కానీ ఇప్పటి సంధి అట్లా నడవదటుల్లో. దున్నటోళ్ళు ఎంతమంది, కౌలు రైతులు ఎందరు, సాగు భూమి ఎంత, పడావు భూములెన్నో లెక్కలు తీసే పనులు ఉన్నది సర్కారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతులకు ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తామని గ్యారంటీ ఇచ్చిండ్రు కదా, ఆ పని ముంగడికి తీసుకుపోతుర్రు అన్నట్టు. కాకుంటే దున్నే భూములకే రైతు బంధు ఇయ్యాలి, పడవ పెట్టిన వాళ్ళకు లక్షల రూపాయల పైసలు ఎందుకు చదివేయాలనేది సర్కారు ఆలోచన. పాత గవర్నమెంట్లకు ఇట్లే జరిగింది. మరి కష్టం చేసే కౌలు రైతులను విడిచిపెట్టి ధరణిలో పట్టా ఉంటే చాలు, ఎన్ని ఎకరాలున్నా పంటలు వండియకుండా రైతు బంధు పేరు మీద పైసల పంట పండింది. అందాజగా 25 లక్షల ఎకరాలు పడవ భూములు ఉన్నట్టు తేలిందట రాష్ట్రంలో. వాటికి రైతు బంధు ఆపేస్తే ఎట్లా లేదన్నా 3,750 కోట్లు మిలుగుతాయని లెక్కలు కట్టిండ్రు. అట్లనే 5 ఎకరాల వరకే పెట్టుబడి సాయం ఇస్తే ఇంకో 7,800 కోట్లు మిలుగుతాయట. మొత్తం 11,550 కోట్ల ఖర్చు తగ్గుతుంది అన్నట్టు. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతుల దగ్గర ఎకరంకెళ్ళి 5 ఎకరాల లోపే భూమి ఉన్నదట. 190 మంది రైతులకు సాయం అందుతుంది హామీ ఇచ్చినట్టే కౌలు రైతులకు కూడా 12,000 సాయం చేయొచ్చని సర్కారు ఆపొచ్చన. ఆనకాలం పంటలకు రైతు భరోసా ఇస్తామని సాటింపేసిండ్రు కాబట్టి ఆ లోపేకి లెక్కలన్నీ తీసి రైతుల ఫోన్లు మళ్ళా టింగు టింగు అని మోగిచ్చే పనులు ఉన్నారన్నట్టు. చూడాలి మరి ఎట్లెట్లా చేస్తారో.